10 రూపాయలు పచ్చీలు ఉంటిస్తారా? ఒరేయ్, బేరం ముదురు పెట్టగానే బాంబర్ దొచ్చాడంటే ఇంకా బేరం ఇదే. అక్కాయ్ చూడక్క బావ, 10 రూపాయలు బజ్జీలు ఇమ్మంటేను. ఏంటండి, మా తమ్ముడికి బజ్జీలు అంటే ఇవ్వండి ఇవ్వండి బజ్జీలు. చల్లగాలికి ఆడుదమా, చక్కని పాటలు పాడుదమా, చల్లగాలికి ఆడుదమా.
ఏంటిరా ఈ పిచ్చి వేషం అరే ఊర్లో వాళ్ళంతా నవ్వుతున్నారురా రైట్ మై డియర్ స్టూడెంట్స్ టీచర్ గారు వస్తున్నారు వేదం నేర్చుకుంటానని మీ అబ్బాయి మా అబ్బాయితో ఖచ్చితంగా చెప్పారంటమ్మా
వాడు ఎట్లాగే అంటాడా అన్నయ్య గారు, వాడు వాడు పిచ్చి మాటలును. జాగ్రత్త సీతమ్మ గారు, ఈ రోజుల్లో పిల్లల్ని అసలు నమ్మటానికే వీల్లేదు. జాగ్రత్త మరి, ఉంటా. ఏమండి ఏమండి, అబ్బాయి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? రాత్రి ఇక్కడగా పడుకొని ఉన్నాడు. అన్నయ్య కనపడడం లేదు నాన్న. దిండు కింద కాగితం పెట్టి వెళ్ళాడమ్మా. అమ్మా నాన్నలకు నమస్కారం. నాకు పై చదువులు చదవాలని లేదు. ఎప్పటికైనా పురోహితం చదువుకొని ఇంటికి వస్తాను. నా కోసం వెతకవద్దు, నన్ను క్షమించండి. లేదు, వాడు పొందలేదు. ఎవడు పిచ్చి వాడికి ఆనందం. నాలుగు రోజులు తిరిగి వాడే వస్తాడు. అంటే మంత్రాలు నేర్పుతారు, అదేనా? అదేనండి. ఇంతకు ఎవరికి? నాకేనండి. చాలా విచిత్రంగా ఉంది ఈ రోజుల్లో వేదం నేర్చుకోవటం. అందరూ పుట్టినప్పటి నుంచే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అంటుంటే నీది అందరికంటే భిన్నంగా ఉంది నీ ఆలోచన. సరే వెళ్ళు, ఈ వీధి చివర గాయత్రి వేద పాఠశాల అని ఉంది, అక్కడికి వెళ్ళు. అయ్యగారు దండాలయ్యా. ఏమిట్రా కోటాయ్? మీరు మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించాలయ్యా. మీ అయ్య నీ పెళ్ళి శోభనం చేపించి డబ్బులు ఎగ్గొట్టాడు. నువ్వు మీ అబ్బాయి బేరసాలు చేపించి డబ్బులు ఎగ్గొట్టావు. ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించాలట్రా. క్షమించండి అయ్యా, మొత్తం కలిపి పిల్లగాడి పెళ్ళికి ఇస్తానయ్యా. పిల్లగాడి పెళ్ళికా? తెలివి మీరు పోయావురా, దరిద్రుడా. ఆ పొట్లకాయలన్నాయవు, పులుసన్న పెట్టుకుంటాను. తీసుకోండి అయ్యా, అబ్బాయి అక్షరాభ్యాసానికి రాదు సార్. ఎవడెవరా నీవు? ఏమిటి ఈ గుమ్మం ముందు నిలబడ్డావు? వేదం నేర్పుతారని తెలిసి ఇక్కడికి వచ్చానండి. నీ ఊరేది, నీ కులమేది, నీ గోత్రమేది? అసలైనా ఈ అవతారం ఏమిటి? ఏమిటి అవధాని? వీడెవడో వేదం నేర్చుకోవడానికి వచ్చాడట. ఇక్కడ బ్రాహ్మణులకు మాత్రమే వేదం నేర్పబడుతుంది, అన్ని కులముల వారి వరకు వేదం నేర్పబడదు. ఇక్కడ నుంచోని నిష్ప్రయోజనం. ఇక నువ్వు దయచేయి. అన్నలారా, ఈ వేద విద్య కోసం మీ కన్నుడు వెతుకుతూ మీ దగ్గరికి చేరుతూ దయవంచి గురువుగారిని కలిసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అన్నగారా, ఏమిట్రో వరుస కవిపై మాట్లాడుతున్నావే, చుట్టమై వచ్చి దయమై పట్టినట్టు ఉన్నదే. వేదం అంటే మామూలు అనుకున్నావా? మేఘముల చేత ఆకాశం ఎంత అందముగా ఉంటుందో, నిండు చంద్రుని వల్ల రాత్రి ఎంత అందముగా ఉంటుందో, మంచి కుమారుడు వల్ల కులం ఎలా కీర్తించబడుతుందో, అలాగే ఈ బ్రాహ్మణుల చేత నేర వేదం కలకలలాడుతూ ఉంది. ఇక్కడ బ్రాహ్మణులకు మాత్రమే వేదం నిలబడుతుంది. ఇక నువ్వు వెళ్ళు.
ఏమిటి నాయన మీ తర్కం ఏమిటి? చూడండి గురువుగారు, వీడెవడో వేదం నేర్చుకోవడానికి వచ్చాడట. వీడి వాలకం చూస్తుంటే గజ దొంగలాగా ఉన్నాడు. ఎవరు బాబు మీది? గురుగారు అనుగ్రహించిన గురుగారు. ఒరేయ్ అప్రాచ్యుడా, అనుమతి లేనిదే గురువుగారి పాదాలు తాకవచ్చా? ఏ ఊరు నీది? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ కుల గోత్రాలు ఏమిటి? నీ బంధువులు ఎక్కడున్నారు? ఒక్కసారి వివరించరా? ఏమిరా వివరాలు చెప్పవా? ఇక నీ కర్మ, నువ్వు వెళ్ళు. అక్క వెళ్ళి అనంది, ఎంతకాలం వెళ్తూ ఉంటావు? బావగారు కూడా చిక్కిపోతున్నారు. అదిగో పంతులమ్మ గారు కూడా వస్తున్నారు, రండి. వాడికి వేదం చదువుకోవాలని, గౌరవంగా బ్రతకాలని కోరిక ఉన్నది. వాడెప్పటికైనా ఇంటికి వస్తాడు. బాధపడకండి, బాధపడకండి. చెట్టంత కొడుకు కనబడకుండా పోయాడమ్మా. మీరు అన్నట్టు నా పిల్లాడు ఇంటికి తిరిగి వస్తే చచ్చి నీ గడుపున పట్టుకోనమ్మా. అర బాగక్క, పంతులమ్మ గారు పిల్లల్ని పట్టుకుంటే ఆపరేషన్ చేసుకొని ఐదేళ్ళు అయింది, ఆమె గట్టి పడతావు? శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. గురుభ్యో నమః. గురువుగారు, వాడు 4 రోజుల నుంచి ఇక్కడే తిష్ట వేసి అరుగుల మీద నిద్రపోతున్నాడండి. చూశాను ఆయన, అతను నిజంగా విద్య నేర్చుకోవడం కోసం వచ్చిన వాడిలాగా కనిపిస్తున్నాడు. అయ్యో గురువు గారు, వాడు నిజంగా వేద విద్య నేర్చుకోవడానికి వచ్చిన వాడైతే వారి తల్లిదండ్రుల పేరు, కులగోత్రాదులు చెప్పలేదే. చెబితే వాడు ఊరు పంపిస్తానేమో అని చెప్పేసి వాడు చెప్పకుండా ఉన్నట్లున్నాడు. శిష్యులారా, కానీ గత 4 రోజుల నుంచి మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నాను. అయ్యో ఎందుకు గురువు గారు? ఈ వేదము ఎక్కడ మరుగున పడుతుందో అనేటువంటి ఒక భయం చేత భారతీయ హిందూ వైదిక సిద్ధాంతాన్ని ఉద్ధరించడానికి గాను మీ అందరినీ కూడా చేరదీసి ఈ యొక్క అన్నపానాదులు వసతులు అన్నీ కల్పించి మీకు ఈ వేదము బోధించున్నాను. ఈ రోజుల్లో కూడా వేద విద్య కోసం తను ఎంత బాధపడి మన ఇంటి ముందు ప్రాణాచారం పడి ఎంత వ్యధ చెందుతున్నాడో తను చూస్తే నాకు చాలా బాధ కలుగుతూ ఉన్నది. అయ్యో గురువు గారు, కుంభదీశ వాడిని చేర్చుకుంటారా ఏమి? అవునాయనా, అడిగిన వారికి అన్నదానము విద్యాదానము చేయడం చాలా గొప్పది. ఎందుకంటారా, హర్తకు కాదు గోచర మహర్నిశమం సుఖపుష్టి చేయు సత్కీర్తి విద్యను దివ్యధనం బకిల అర్ధకోటి కన్యుచ్చనను పెరుగు పోదు యుగాంతపు వేళనైన భూభర్తలు తద్ధనాదికులు పట్టున గర్వము మానుటప్పుగన్. విద్య అనేటువంటిది నశించేది కాదు, ఒకరికి ఇస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వేద విద్య అడిగిన వారికి చెప్పడం మన ధర్మం నాయన. అవ్వా, ఇప్పుడు వారి కులగోత్రాలు కూడా చెప్పలేదు కదండి. కులం చూసుకొని బ్రహ్మంగారు కక్కైన సిద్ధైన తన దగ్గర తీసుకున్నారు. ఈనాడు మన పంచనబడి ఏడుస్తున్నటువంటి ఆ కుర్రవానికి వేద విద్యను చెప్పకపోవడం నా గురుధర్మానికే కళంకం అనిపిస్తూ ఉన్నది. అయ్యా శర్మ, ఆ పిల్లవాడిని వెంటనే ఆహ్వానించి వేదమంత్రములతో ఆహ్వానించి చక్కగా క్షురకర్మ చేసి శిఖాధారణ విభూధారణ ధోవతి ఉత్తరం ధరింపజేసి నా వద్దకు తీసుకురండి. అలాగే గురువుగారు. ఉంటుంది.
రేయ్ రేయ్ రా, గురువు గారు పిలుస్తున్నారు రా. ఓకే గురువు గారు, నేను గురి చేయించుకోవాలా? అరే మంచం వలలేని మగాడు, మజ్జిగ తిలకలేని ఆడది, పిలకలేని బ్రాహ్మణుడు, పలికిరారా, కూర్చో. సహస్ర శేరుష పురుష సహస్రాక్ష సహస్రవాల సభోమిం విష్ట అత్యధిష్ట ధ్వజాంగులం పురుషయేతం సర్వం యద్భూతం యశ్చ భవ్యం శుభమస్తు. ఓం ఓం తత్సవితుర్వరేణ్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా ధియో యోన ప్రచోదయా వాగ్దేవి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. హరిః ఓం హరిః ఓం. చక్కగా నువ్వు అక్కడికి పలుకున్నాయినా. ఓం ఓం నమో భగవతే రుద్రాయ. నమో భగవతే రుద్రాయ. ఓం నం ఓం నం. నమస్తే రుద్రమణ్యవ. నమస్తే రుద్రమణ్యవ. ఉతోత ఇషవే నమః. ఉతోత ఇషవే నమః. చక్కగా పలుకుతున్నాడు శ్రీశైలం. ఇంత చక్కగా పలుకుతున్నాడు చూడండి. ఏంటి బాను బడికి రావడం లేదు? పారిపోయాడు, వారం రోజుల్ని కనపడడం లేదు. అయ్యో పాపం. ఏమండి మాస్టర్ గారు? ఏంటమ్మా ఇక్కడ ఏమైనా వేద పాఠశాల ఉన్నదా? ఇదిగో ఏమీ లేదమ్మా. ఎందుకు? మా అబ్బాయి 2 సంవత్సరాల నుంచి కనపడట్లేదండి. 10వ తరగతి పాస్ కాగానే ఇంటర్లో చేర్పిస్తానంటే వద్దని, వేదం చదవాలని ఇంట్లో నుండి పారిపోయాడు. ఈ రోజుల్లో విషయం విచిత్రంగానే ఉందమ్మా. అయితే మీ వాడు గొప్పవాడు అవుతాడు. ఏం గొప్పవాడు అవుతాడు? అక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. శ్రీశైలం, నిన్ను గురువు గారు రామంటున్నారు రా. అరే గురువు గారు శ్రీశైలాన్ని వదలట్లేదే. అరే తద్దినానికి కూరలు ఎక్కువ, దరిద్రానికి మాటలు ఎక్కువ, మీ ఇద్దరికీ వాగుడు ఎక్కువ. చదవండి. గత 4 రోజుల నుండి జరిగిన వేద పఠన పోటీలలో శ్రీశైలం ఆ విద్యార్థికి
ప్రథమ బహుమతి లభించిన కారణంగా వేద పండితులచే సన్మానం జరపబడుచున్నది. కావున అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించే కోరిక. పాను, వీడు మన శ్రీశైలమే, తప్పకుండా వెళ్దాం. మీ అమ్మ నాన్న సిద్ధంగా ఉండమని చెప్పు. అట్లాగే టీచర్. అన్నయ్యి ఉన్నాడంటమ్మా, రేపు అన్నయ్యకి సన్మానం అంట. ఈ పేపర్ చూడు. ఇంటి పేరు లేదు, ఊరు పేరు లేదు, ఏ శ్రీశైలము ఏమోనమ్మా. ఖచ్చితంగా అన్నయ్య అయి ఉంటాడమ్మా. మనం కూడా ఆ ఊరికి వెళ్దామమ్మా. ప్లీజ్ అమ్మా, మా టీచర్ గారు కూడా వస్తానన్నారు. సీత, ఎన్నో ఊర్లు తిరిగాను సీత, టీచర్ గారు కూడా వస్తారన్నారు కదా. వెళ్దాం సీత, మనం కూడా వెళ్ళి చూసుకుంటాం. అంత భగవంతుడు. సభాయ నమః. సభకు నమస్కారం. వేదం తల్లి వలె కాపాడుతుంది, తండ్రి వలె హితము కోరుతుంది, అన్ని దిక్కులలో కీర్తిని వ్యాపింపజేస్తుంది. ఇటువంటి మా వేద పాఠశాలలోని శిష్యులకు వేద మంత్రములను బోధించేటువంటి మా గురువర్యుడు బ్రహ్మశ్రీ కొమ్మూరి విశ్వరూపాచార్య వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇతని పేరు శ్రీశైల్. ఇతడు బాలబ్రహ్మ జ్ఞాని. ఇతడు వేదాధ్యయనం నేర్చుకున్న వరకు మా పంతల చేయని ఉన్నాడు. ఇప్పటి వరకు తన ఊరి పేరు కానీ కన్న తల్లిదండ్రుల పేరు కానీ చెప్పలేదు. చదువంటే ఇంజనీర్లు, డాక్టర్లు, ట్రేడర్లుగా మారుతున్న ఈ రోజుల్లో వేదాధ్యయనం మీద మమకారం పెంచుకున్నటువంటి ఈ శ్రీశైలం చక్కగా వేదాధ్యయనం చక్కగా గడించి సమాజ సేవకు సిద్ధమైనాడు. ఇలాంటి ఈ శ్రీశైలాన్ని మనమందరం కూడా అభిమానించి ఆశీర్వదిద్దాం. మన వేద పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠ తెచ్చిన ఈ చిరంజీవి శ్రీశైలమును మనందరం కూడా ఆశీర్వదించి అభినందిద్దాం. హరి ఓం.
సామ్రాజ్యం